ఈ సమయం ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది సరైన సమయం, సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నిర్ణయం తీసుకోవడం ఒక మార్పు కోసం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి. ఇది మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన ప్రశ్న అండి, నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు. నేను జయసుధ అనే వ్యక్తి, నేను ఆంధ్ర ప్రజలకు సంబంధించిన వ్యక్తి అండి. ప్రతి ఇంట్లో నేనంటే ఇష్టపడే ఒక ఫ్యామిలీ మెంబర్ అన్న ఉంటారు కాబట్టి నేను అక్కడ ఇక్కడ అన్నది లేదు. ఇది నేను వ్యక్తి జయసుధ ఒక వ్యక్తిగా, నా ప్రొఫెషన్ సినిమా, మా ఇండస్ట్రీ సినిమా అంతే తప్ప అక్కడ ఉండి ఇక్కడ అన్నది లేదు. మేము అన్నీ తెలంగాణకి సంబంధించిన వాళ్ళం, తెలుగు మాట్లాడే ప్రతి స్టేట్కి సంబంధించిన వాళ్ళం, తెలుగుని గౌరవించేవాళ్ళు, ప్రతి తెలుగు నటిని నటుల్ని గౌరవిస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్గా అండి మన రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ఇండస్ట్రీకి చాలా మేలు చేశారండి. చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ చేసిన వారు మన లేట్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. యాక్చువల్గా ఇప్పుడు ఈ సమయంలో మొత్తం ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలి. చాలామంది వచ్చేసాము, ఇంకా చాలామంది రావాలి. చాలామంది సీక్రెట్గా సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, ముందు కనిపించడం లేదేమో. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. అది 100% ఉండి తీరాలండి, మరి చేయాల్సిన ధర్మం వాళ్ళది. అంటే ఏమవుతుందండి, సినిమా పాలిటిక్స్ రెండు డిఫరెంట్ ఇదండి. మాకు ఏమవుతుంది, సినిమాలో ఉన్నప్పుడు ఉంటాం, పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఉంటాం, అంటే పాలిటిక్స్లో ఉంటే అది సినిమా అని కాదు. దాని తర్వాత ఏమవుతుందంటే మెల్లిగా డ్రిఫ్ట్ అయిపోతారు. టోటల్గా సినిమా పాలిటిక్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుని ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. టోటల్గా ప్రొఫెషన్ అది, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎలాగ పనిచేస్తున్నారో మేము అలాగే పనిచేస్తున్నాం. సో అందువల్ల త్రూఅవుట్ ఉండడం అన్నది అది ఒక పద్ధతి. అది వాళ్ళు ఇంకా పాలిటిక్స్లో మనం త్రూఅవుట్ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇండస్ట్రీలో చాలామంది సపోర్ట్ ఉన్నారండి. ఈ 9 ఏళ్ళలో కూడా ఉన్నారు కానీ వాళ్ళు బయట కనిపించలేదు. ఆయనకి ఉండాల్సిన సపోర్ట్ ఎప్పుడు ఉంది. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో నాకు తెలిసి 80% జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారని నేను నమ్ముతున్నానండి. టీఆర్ఎస్కి ఎట్లా సంబంధం ఉంటుంది చెప్పండి, దీంట్లో ఏ విధంగా సంబంధం ఉంటుంది? పైగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి క్లారిఫై, సినిమా వాళ్ళని మాత్రం ఎవ్వరు ఫోర్స్ చేయలేరండి. అదొక్క గొప్ప విషయం ఏంటంటే సినిమా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎవరో చెప్తే వెళ్ళిపోయి అన్నది, వాళ్ళుగా పాలిటిక్స్లో జాయిన్ అయ్యేటప్పుడు జాయిన్ అవుతారు, అది వేరే విషయం. కానీ మీరు ఇక్కడి నుంచి అక్కడ అని అంటే ఏంటంటే మనకి మనం ఏదో ఒక వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొంది వాళ్ళకి మనం ఏదో విధంగా రుణపడి ఉంటేనే వాళ్ళు చెప్తే వింటాం. ఇప్పుడు మనకి టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే అసలు ఎక్కడి నుంచి ఈ రూమర్స్? నేను కూడా న్యూస్ చూస్తున్నాను కాబట్టి నేను వింటే అన్నీ కేసీఆర్ గారు చెప్పారు, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేస్తూ వచ్చేస్తామా అండి? అవన్నీ అపోజిషన్ పార్టీ చేసిన పని అండి. ఏదో కావాలి కదా, రోజుకు ఒక కొత్తగా ఉంటే తప్ప మీకు కూడా మీడియా వాళ్ళకి ఏం విషయం ఉండదు. సో ఇప్పుడు మీడియానే కాకుండా ఇంకా అది ఎక్స్టెండెడ్ సోషల్ మీడియా ఇంకా అలా వెళ్తూనే ఉంది. పొద్దున మనకి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సోషల్ మీడియా కూడా, అది లేనిదే లేదు జీవితం. మంచినీళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ అది చాలా ఇంపార్టెంట్ అన్న ఇదైపోయింది. పొద్దున్న లేచి మీరు ఫస్ట్ నీళ్ళు అది కూడా తాగట్లో ఇమీడియట్గా ఫోన్ ఆన్ చేస్తాం లేవగానే. సో అదంతా క్రియేట్ చేసింది అపోజిషన్ పార్టీ. అంటే అపోజిషన్ పార్టీ అంటే టీడీపీ, వేరెవరు మనది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి కదా, వాళ్ళే టీవీలో వాళ్ళే కదా మాట్లాడుతున్నారు. సో అసలు సంబంధం ఏముంటండి? అబ్సల్యూట్లీ ఇట్స్ నాట్ ట్రూ అండి, సంబంధమే లేదు ఇది.
అంటే ఒకటి మీరు చూడాలండి, జనం కూడా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక చోట మనం ఎవరో ఒకళ్ళు పిలుస్తారండి, ఏదో నాకే ఒక చోట ఉద్యోగం ఇస్తాం రావమ్మా అని ఒక ఊరు పిలుస్తారు. పిలిచిన తర్వాత నేనేదో ఎంబీబీయో ఎంబీఏ ఏదో మాస్టర్ ఏదో ఏదో పెద్ద చదువు చదువుకున్నా, ఎంబీఏ ఏదో చదువుకున్నాను అనుకోండి, అక్కడికి వచ్చిన తర్వాత నీకు ఇది చేస్తాను అది చేస్తాను అని ప్రామిస్ చేసి లాస్ట్లో అక్కడెక్కడ నించో కూర్చో తర్వాత చూస్తాను లేకపోతే వేరేదో పని అంటే, ఎవరైనా వాళ్ళ మీద ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో వాళ్ళతో పాటు తిరిగిన ఆలి ఆల్మోస్ట్ ఏదో చాలా ఏళ్ళు ఉన్నట్టున్నాడండి టీడీపీలో, 20 ఇయర్స్ ఏదో చెప్తా ఉన్నాడు తను, 20 ఇయర్స్ తిరిగి కనీసం అతనికి ఒక్క పోస్ట్ కూడా ఇవ్వకుండా ఉంటారండి. అలాంటప్పుడు ఒక నెల ముందే ఉంటండి, ఒక రోజు ముందు కూడా సడన్గా మార్చే ఆ బాధ ఉంటుంది కదా. సో వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు, ఎప్పుడు ఉంటుంది వేరే పార్టీ అనేది. ఒక సినిమా వాళ్ళే ఎందుకండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎక్స్పీరియన్స్డ్ గొప్ప రాజకీయ నాయకులు కూడా 24 అవర్స్లో ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారుతున్నారు. అంత మాత్రాన వాళ్ళు ఏదో పెద్ద నేరం చేసినట్టు కాదు, ఎక్కడైనా వ్యక్తికి తాను బాధపడినప్పుడే ఇది జరుగుతుందండి. అది జనరల్గా అందరూ మనుషులు మనలో ఉన్న విషయమే అది. సో పాలిటిక్స్ వచ్చినప్పుడు వీళ్ళు వేరే సపరేట్ మనుషులు కాదండి, అందరూ ఒక్కలే. ఎనీథింగ్ ఎల్స్? ఆడపడుచులు మాకు చెల్లెలు అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైంది. నాకేంటి అవసరం? సినిమాలో చేసే బోళ్ళంత డబ్బు, మీ అభిమానం, మీ కటౌట్లు, మీ గోళ, మీ హడావిడి, అలాగే ఇక్కడున్న హీరో మహేష్ గారి అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి, బాలకృష్ణ గారి అభిమానులకి, ప్రభాస్ గారి అభిమానులకి, రవితేజ గారి అభిమానులకి, నితిన్ గారి అభిమానులకి, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, గుర్రం మీద దౌడు చేసి అద్భుతంగా యాక్ట్ చేసి నాటు నాటు సాంగ్ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి చేసిన రామ్ చరణ్ గారికి, అభిమానులకి, చిత్ర పరిశ్రమలోని అందరి హీరోలు అభిమానులకి ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారం. నేను మీకు ఎందుకు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతున్నా అంటే, మనకి ఆనందాన్ని కలిగించేది. ప్రతి ఒక్క హీరో ఆనందాన్ని కలిగిస్తారు, కష్టపడతారు. 10 మందికి వారు కష్టపడితే ప్రతి సినిమాకు 200 మంది 300 మంది రోజుకి పనిచేస్తారు, తక్కువలో తక్కువ. పెద్ద హీరోలు చేస్తే దాదాపు 600 నుంచి 1000 మంది దాకా పనిచేస్తారు. సినిమాలు రిలీజ్ అయితే బయట తోపుడు బండ్ల మీద అమ్ముకునే తోపుడు బండ్లు వ్యాపారస్తుల దగ్గర నుంచి, సినిమా టికెట్ దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో చిత్ర పరిశ్రమ అంత బలంగా ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ట్యాక్సులు కడతారు, జీఎస్టీ కడతారు, మరి 2.5 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం, 2,30,000 చెలుకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన పెద్ద మనిషి ఉద్యోగాలు లేవని చెప్పి మొండి చేయి చూపించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కోనసీమ నిన్నంతా ఏ మూలకెళ్ళినా రైతాంగంతో మాట్లాడుతూ తెలంగాణ విభజన దగ్గర నుంచి అందరి దృష్టి ఉభయ గోదావరి జిల్లాల మీదే ఉంది. మీకు పచ్చటి పొలాలు పారే, గలగల పారే గోదావరి నది, ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, కోనసీమ కొబ్బరి తోటలు మాకు లేవు.
మేము అన్యాయానికి గురయ్యామని చెప్పి ప్రతి తెలంగాణ నాయకులు మాట్లాడి మాట్లాడి ఆంధ్రోడ ఆంధ్ర కొడకల్లారాన్ని మనం తిట్టించుకున్నాం. ఆంధ్ర కొడకల్లారాన్ని తిట్టించుకున్నామంటే దీంట్లో దళితులు ఉన్నారు, కాపులు ఉన్నారు, శెట్టి బలిజలు ఉన్నారు, కమ్మ, కాపు, రెడ్డి, దేవాంగులు, పద్మశాలీలు, చేనేత, అన్ని ఎస్టీలు, అన్ని కులాలు కలిపితేనే ఆంధ్ర. వైశ్యులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వెలమ కులస్తులు ఉన్నారు, అన్ని బీసీ కులాలు ఉన్నాయి. మనకి ఆంధ్ర అన్న భావన లేకపోతే మనం మట్టి గడుచుకుపోతాం. మన నాయకుల్ని గౌరవించుకుందాం. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది, కోనసీమలో అల్లర్లు మహానుభావుడు అంబేడ్కర్ గారి పేరు పెట్టడానికి ఇంత గొడవ చేయాలా, ఇంత గొడవ జరగాల, నాకు చాలా బాధ కలిగింది. మహానుభావుడు అంబేడ్కర్ గారి పేరు పెడతారంటే సంతోషించే వాళ్ళం అందరం. కృష్ణాలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెట్టినప్పుడు సమస్య రాలేదు. అక్కడ అన్నవరం అన్నమయ్య జిల్లాని పెట్టినప్పుడు సమస్య రాలేదు. ఇక్కడ మన కోనసీమలోనే కోనసీమ అంబేడ్కర్ కోనసీమ పేరు పెడతా ఉన్నప్పుడే మీరు అభిప్రాయాలు ఎందుకు సేకరించడం, పెట్టేసేయండి. అంబేడ్కర్ గారిని గౌరవించుకుంటానంటే ప్రతి భారతీయుడు, ప్రతి ఆంధ్రుడు, ప్రతి కులస్తులు గౌరవించుకుంటారే. అంటే మీరే కావాలని మీ పార్టీ నుంచి అభిప్రాయ సేకరణ అని చెప్పి మీరే గొడవలు పెట్టి అమాయకంగా 250 మంది పిల్లల్ని విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళే యువతని, అమాయకుల్ని మీరు జైళ్ళల్లో కేసులు పెట్టిస్తే చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. రాష్ట్ర డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రతి పెద్దలకి రెండు చేతులెత్తి వేడుకుంటున్నాం. దయచేసి ఆ 250 యువత మీద దయచేసి కేసులు విత్డ్రా చేయండి. కంటి తుడుపు చర్యల్లాగా మీరు లిప్ సర్వీస్ చేస్తున్నారు, కేసులు తీసేశామని చెప్పి. నిజంగా తప్పు చేస్తే వారిని శిక్షించండి. అమాయకుల్ని దయచేసి మీరు అలా ఇబ్బంది పెట్టకండి. మనకి ఎలా ఉంటుందండి, మీరు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని మీరు ఎన్నుకున్నారు. ఒక్క అవకాశం, అతనికి ఒక్క అవకాశం ఇస్తే 230,000 జాబ్ క్యాలెండర్ని రానివ్వకుండా చేశాడు. ఒక్క అవకాశం ఇస్తే ఉభయ గోదావరి జిల్లా రైతాంగానికి, రాష్ట్ర రైతాంగానికి తీరని ద్రోహం చేసి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీసం మద్దతు ధర లేకుండా ద్రోహం చేశాడు. ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్తే దళితులందరికీ అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని తీసేశాడు. దాంతోపాటు 23-24 దళిత